అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఫారెస్ట్ కళ్యాణ మండపం నందు వివిధ రంగాలలో రాణిస్తున్న 100 మంది మహిళలతో సూపర్ ఉమెన్ మీట్ రౌండ్ టేబుల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ న్యాయవాది రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఉమా మహేశ్వరి, న్యాయవాది లక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ మరియు అన్ని రంగాలలో రాణించవలసిన ఆవశ్యకతను అవగాహన కల్పించారు। ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు రాజమండ్రి నగరంలో మేమందరం కూడా సూపర్ ఉమెన్ అనే కార్యక్రమం అంటే సూపర్ ఉమెన్ మీట్ అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే దీంట్లో రాజమండ్రిలో న్యాయవాదులు, డాక్టర్స్, అన్ని రకాల ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి రంగాల్లో వారి సమాజ సేవ, వారి వృత్తిని నిర్వహించుకుంటూ వారి కుటుంబాన్ని చూసుకుంటూ ఒక సమాజ సేవ చేస్తూ ఉన్నారు। కానీ వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకువచ్చి రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో మనం ఏ విధంగా బలోపేతమవునో అలాగే మనం ఏ విధంగా అవతల వాళ్ళకి మనం ఏ విధంగా సర్వీస్ ఇవ్వగలం, మహిళలందరికీ కూడా ఏ విధమైన సర్వీస్ చేయాలనే మోటివ్తో మేము ముందుకు కొనసాగడానికి ఈరోజు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని తద్వారా మేమందరం కూడా సుమారు 100 మంది మహిళలు అన్ని ప్రొఫెషన్స్లో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది। అందరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి సమాజ సేవలో మహిళలకి అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడి వారి యొక్క సర్వీస్ ఏ విధంగా ఇవ్వాలో అనేది ఆలోచించి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది। అలాగే రాజకీయ, సామాజిక, ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పి ఇక్కడ మేము అందరం కూడా నిర్ణయించుకుని ఇక ఈ వేదిక ద్వారా ఈ రోజు నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరికి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంటామని చెప్పి అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది। కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఈరోజు సీనియర్ న్యాయవాదులు, డాక్టర్స్, అలాగే వివిధ రంగాల్లో ఉన్న సామాజికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా ఇక్కడ సమావేశం అయ్యి సుమారు 100 నుంచి 150 మంది మహిళలు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకుని మీటింగ్ ఏర్పాటు చేసుకుని అందరం కూడా నిర్ణయానికి రావడం జరిగింది। థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం। రామేశ్వర్ అండి, నేను అడ్వకేట్ రాజమహేంద్రవరం। ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం। ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడ రాజమండ్రి సూపర్ ఉమెన్స్ మీట్ అనేది ఒకటి జరిగింది। దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్త్రీలకు అందుబాటులో ఏ విధంగా సహాయం చేయాలి, ఏ విధంగా వారికి తోడ్పాటుగా ఉండాలి, వారికి మనోధైర్యాన్ని కల్పించాలి, వారిలో ఉన్నటువంటి ఆవేదనని తగ్గించాలి, ఒకరికొకరు ఏ విధంగా సహాయం చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఈ సూపర్ ఉమెన్ వింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి। ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్త్రీల యొక్క ఆవేదనకు గురైన వాళ్ళ ఆవేదన తీర్చడంతో పాటు వారికి ఏ విధంగా సహాయం చేయగలమనేది నిర్ణయించుకొని అన్ని రంగాల వారు, న్యాయవాద వృత్తిలో ఉన్నవాళ్ళు, వైద్య రంగంలో ఉన్నవాళ్ళు, సామాజిక రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే సోషల్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు, ప్రతి ఒక్కరు గృహిణులు అందరూ ఏకమై ఇందులో కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరికీ కూడా సహాయం చేయాలి అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సూపర్ ఉమెన్ మీటింగ్ అనేది చేయడం జరిగింది। దీన్ని ఒక పెద్ద ఆర్గనైజేషన్గా తయారు చేసి మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మేమందరం ప్రయత్నం చేయాలనుకుంటున్నాము। ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సూపర్ ఉమెన్ కమిటీ ముఖ్యమైనటువంటి ఉమా గారికి మరియు తోటి స్త్రీలందరికీ కూడా మరొకసారి సద్వినయంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను। నా పేరు లక్ష్మి, అడ్వకేట్।